కీర్తిని. ఐఎమ్ స్టడింగ్ ఇన్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ బియాక్ ఇన్ సెకండ్ ఇయర్ ఇన్ బెంగళూరు. అండ్ నా ఆర్ట్స్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అండ్ నేను ఈ కోర్స్ అనేది 6 మంత్స్లో కంప్లీట్ చేశాను, ఈ ఆర్ట్ కోర్స్ అనేది. అండ్ నేను దీంట్లో 3 డిఫరెన్షియేషన్ చేశాను. మొన్న ఆర్ట్ గ్యాలరీలో నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ పెట్టాను, సో దట్ ఐ లెట్ యూ నో ద పీపుల్ అబౌట్ దిస్. అండ్ ఇంకేంటంటే ఈ 3 డిఫరెన్షియేషన్ ఏంటంటే, 1 type is of 3D, 1 type is of oil paints, and 1 type is of natural colors. 3D paints అనేది ఇట్స్ ఓన్ క్రియేటెడ్ బై మై సెల్ఫ్, ఏ వరల్డ్లో ఏ కంట్రీలో దొరకదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక ఎండ్ పాయింట్ కూడా కనిపిస్తుంది మీకు ఈ 3D ఆర్ట్లో. అండ్ ఇట్స్ వితౌట్ ఎనీ గ్లాస్ ఐటమ్. అండ్ ఈ 3D అనేది డైరెక్ట్ పెయింట్ వితౌట్ ఎనీ మిక్స్డ్ ఇన్ ఇట్. అండ్ ఇంకా ఆయిల్ పెయింట్స్ అనేది, ఆయిల్ పెయింట్స్లో కూడా మనం ఎన్నో చూస్తాము, దానిలో టెక్స్చర్స్ అనేది చాలా చూస్తాము. అండ్ నేను చేసేదేమో ఫుల్ లిక్విడ్ అంటే 90% లిక్విడ్ అండ్ 10% ఆయిల్ పెయింట్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటుంది దాంట్లో. దట్ ఈస్ ఆయిల్ పెయింట్, దట్ ఈస్ లిక్విడ్ ఆయిల్ పెయింట్. అండ్ న్యాచురల్ కలర్స్ అనేది నేను ఓన్గా సొంతంగా పెయింట్ చేశాను. అదేం పెయింట్ అంటే, ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దాంతో తీసింది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే, ఇప్పుడు ఫ్రూట్స్ మనకు ఒక చిన్న డ్యామేజ్ అనిపించినా మనం పడేస్తాం. నేను పడేయకుండా ఐ క్రియేటెడ్ మై ఓన్ ఇంక్ దాంతో క్రియేట్ చేసేసి నేను దాన్ని రీఫిల్లో వేసి నేను చేశాను. ఇప్పుడు మనం పెన్లో చూస్తాం, పెన్ ఇంక్ అంటే ఏంటి, ఇట్స్ అండ్ కెమికల్ ఇంక్. మనం ఇప్పుడు రాస్తుంటాం, స్వెట్ వస్తుంది, స్మజ్ అయిపోతుంది. ఈ న్యాచురల్ కలర్ ఇంక్ ఏంటంటే స్మజ్ అవ్వదు, ఇట్ విల్ బీ, ఇప్పుడు మనం ఒకటి రాసాం అనుకో అది అలాగే ఉంటుంది, అస్సలు స్మజ్ అవ్వదు. ఇది దట్ ఈస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ కెమికల్ ఇంక్ అండ్ నార్మల్ ఇంక్. అండ్ ఇంకా కెమికల్ ఇంక్లో అయితే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు, అంటే పెయింటింగ్స్ వచ్చే లోపల. ఎందుకంటే లేకపోతే స్కిన్ పాడవ్వడము, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ర్యాషెస్ రావడము అలాంటివి అవుతున్నాయి. బట్ న్యాచురల్ ఇంక్లో తిన్నా కూడా మనకి ఏమనిపించదు, అది చేదు కూడా ఉండదు, స్వీట్గా ఉంటుంది న్యాచురల్ ఇంక్లో. వై? బికాస్ అదంతా ఫ్రూట్స్తో చేసిందన్నమాట. అండ్ కొన్ని డ్రాయింగ్స్ నాది ఓన్లీ ఫ్రూట్స్తో పెయింట్ ఉంటుంది. అండ్ కొన్ని డ్రాయింగ్స్ అనేది ఓన్లీ వెజిటేబుల్స్తో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ప్రపంచం తెలియాలి అనేసి నేను ఈ కాన్సెప్ట్ బయటికి తెచ్చాను. అండ్ ఐ విల్ సే దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటి నుంచి అయినా ఫ్రూట్స్తో తయారు చేసిన పెయింట్స్ వాడితే చాలా మంచిది. అండ్ చాలామంది అనుకోవచ్చు ఇట్ ఓంట్ బీ ఫర్ లాంగ్ లాస్టింగ్ అనుకోవచ్చు, బట్ ఎన్నో ఇయర్స్కి కూడా అది డ్యామేజే అవ్వదు అండ్ అది పీల్చుకోదు కూడా ఫ్రూట్స్ అనేది. అండ్ మీరు అనుకోవచ్చు ఈవెన్ ఆన్స్ కూడా రావచ్చు బికాస్ ఆఫ్ ద స్వీట్నెస్ అనేసి, బట్ ఇది రాదు. వై? బికాస్ మనం ఆ స్వీట్నెస్ ఆన్స్కి వెళ్ళదు అది. అండ్ ఇంకోటి వెజిటేబుల్స్ కూడా స్వీట్గా ఉండదు, బట్ ఇట్ విల్ బీ బిటర్ ఇన్ టేస్ట్. అండ్ ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ స్వీట్గా ఉంటాయి, కొన్ని వెజిటేబుల్స్ స్వీట్గా ఉండవు, సో అది బిటర్ ఇన్ టేస్ట్. అండ్ అది కూడా పాడవ్వదు, ఇట్ విల్ బీ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, దీస్ ఆర్ మై పెయింటింగ్స్. అండ్ ఇది నేను చూపెట్టాలి అనేసి నేను ఈ ఆర్ట్ గ్యాలరీ పెట్టాను మొన్న రీసెంట్గా. నా పెయింట్లో స్పెషాలిటీ ఏంటంటే, ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, అది ఎవరికి తెలియన మీనింగ్స్. అండ్ ఈ పెయింట్లో వచ్చేసి, ఇప్పుడు మనము ఏదైనా ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము క్యాండిల్స్తో వెలిగిస్తుంటారు, బట్ ఇన్ ఓల్డెన్ డేస్లో ఈ స్టిక్ వాడేవాళ్ళు. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగడానికి ఈ స్టిక్ అనేది వాళ్ళు వాడేవాళ్ళు అన్నమాట. అండ్ ఈ స్టిక్ అనేది ఈ ల్యాంప్కి కనెక్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ పెయింట్లో వచ్చేసి దెర్ ఇస్ సాండ్, దిస్ ఇస్ సాండ్ పెయింట్ అంటారు. అండ్ ఈ సాండ్ పెయింట్ అంటే, ఇప్పుడు మీరు ఈ స్ట్రోక్స్ చూడొచ్చు అండ్ యుల్ బీ గెటింగ్ ఏ డౌట్, ఈ స్ట్రోక్స్ ఎలా వచ్చాయి అనేది కూడా డౌట్ వస్తుంది. బట్ ఈ స్ట్రోక్స్ అనేది మనం నీట్గా స్ప్రే చేయాలి, దిస్ ఇస్ స్ప్రే పెయింట్ అండ్ సాండ్ పెయింట్.
ఈ పెయింట్స్ అన్ని చూసిన తర్వాత నాకు తెలిసి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అండ్ మీరు నాకు బ్లెస్ చేస్తే ఇంకా నేను ఇంకా ఓన్గా క్రియేషన్ చేసేసి ఇంకా ఎక్కువగా తెస్తాను, ఇంకా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ మోడల్స్లో ఇంకా ఎక్కువగా తెప్పిస్తాను. సో ప్లీజ్ బ్లెస్ మీ విత్ దిస్ అండ్ థ్యాంక్ యూ.